ఈ మధ్య కాలంలో మన లెజిస్లేటివ్ కౌన్సిల్లో లీడర్ ఆఫ్ అపోజిషన్ శ్రీ యనమల రామకృష్ణుడు గారు ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టరు అప్పుడప్పుడు వారానికి ఒకసారి రెండు సార్లు ఏదో ఫిగర్స్ చెప్తూ ఏదో ఫైనాన్స్కు సంబంధించిన విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. నిజం చెప్పాలంటే మరి ఫ్రీగా ఉన్నందుకు, ఎందుకంటే కోవిడ్ కాబట్టి బయటికి ఎక్కడ పోవడం లేదు, అదేవిధంగా పొలిటికల్ యాక్టివిటీ కూడా తను పెద్ద పార్టిసిపేట్ చేస్తున్నట్టు లేరు, ఏది ఏమైనా ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాడు ఆ ఫిగర్స్ అని, ఒక్కటన్నా కనీసం ఎతికినామన్నమాట, దాంట్లో ఒక్కటన్నా ఎక్కడన్నా కరెక్ట్ వస్తుందేమో అని అంటే టచ్లో ఉన్నట్టు లేరు. ఏవేవో ఫిగర్స్ చెప్తూ ఉన్నారు, అనుకూలమైన మీడియా ఉన్నప్పుడు అవన్నీ ఆటోమేటిక్గా ప్రజల్లోకి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. ప్రభుత్వంలో ఉండగా ఎన్నో పనులు, ఎందుకంటే కోవిడ్ టైమ్స్లో బాగా బాధ్యతలు ఉన్న ప్రభుత్వం కానీ మరి క్యాబినెట్ మెంబర్స్ కానీ అన్ని పనులు వదిలిపెట్టి తనకు రిప్లై ఇవ్వడము మనకు ఒక పని అయిపోయిందన్నమాట. అయినా తప్పదు కదా, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం మనకు ఇటువంటి అలిగేషన్స్, వైల్డ్ అలిగేషన్స్, దాంట్లో నిజం ఏం లేకున్నా వైల్డ్ అలిగేషన్స్, అయినా కూడా వైల్డ్ అలిగేషన్కు ఇంకా తప్పదు కాబట్టి రిప్లై ఇవ్వాల్సి వస్తుందన్నమాట. అది బాగా మంచి ఫోటోగ్రాఫ్స్ కూడా బాగా చూడండి, బాగా అది ఎట్లా మేనేజ్ చేస్తారో కానీ బాగా మంచి ఫోటోగ్రాఫ్స్, అపోజిషన్ నుండి కూడా బాగా మంచి ఫోటోగ్రాఫ్స్ మేనేజ్ చేస్తారనమాట. ఎటువంటివి, రాష్ట్రంలో పడిపోయిన వృద్ధి రేటు, తెలుగుదేశం పార్టీ హయాంలోని రెండంకెల వృద్ధి రేటు ప్రస్తుతము ఒక అంక సింగిల్ డిజిట్కు పడిపోయిందని విమర్శించారు. మానవాభివృద్ధి సూచీల్లోనూ ఆంధ్రప్రదేశ్ 27వ స్థానానికి దిగజారింది, తలసరి ఆదాయము క్షీణించింది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమానికి 2018-19లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము సరే ఏదో ఫిగర్స్. ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఒక పాత సేజ్, ఒక కవి, గొప్ప కవి అరుంపాయన్ ఆయుమ్ ఆర్వినార్ సొళ్ళార్ పెరుంపాయన్ ఇళ్ళ అత్త సోల్, అంటే తిరువళ్ళువారు అని చెప్పి చాలా గొప్ప కవి, తిరుక్కురల్ అని చెప్పి ఒక గొప్ప, ఆయన ఎన్నో కావ్యాలు రాశాడు, దాంట్లో తిరుక్కురల్ అని చెప్పి రాశారనమాట. అందులో రాజ్యమేమి, పరిపాలన ఏమి, పరిపాలన చేసే వాళ్ళకు ఉండవలసిన గుణాలేమి, ఇట్లా చాలా బ్యూటిఫుల్గా, అంటే చెన్నై ఎవరన్నా పోయిన వాళ్ళు ఉంటే నుంగంబాకంకు కోడంబాకంకు మధ్యలో వల్లువారు కొట్టమని చెప్పి ఒక పెద్ద ఇది ఉంటుందన్నమాట, చాలా బ్యూటిఫుల్ మాన్యుమెంట్, అది తనకు గుర్తింపుగా కట్టిన మాన్యుమెంట్ అన్నమాట. సో అరుంపాయన్ ఆయుమ్ అరవినార్ సొళ్ళార్ పెరుంపాయం ఇళ్ళత సోల్ అంటే అర్థం ఏమంటే, ద వైజ్ ఇన్ పర్సూట్ ఆఫ్ వర్ది గెయిన్స్ రిఫ్రెయిన్ ఫ్రమ్ స్పీకింగ్ వితౌట్ స్టఫ్, అంటే ఎవరైనా కానీ మేధావులు ఏదన్నా వాస్తవాలు కానీ సబ్జెక్ట్ ఉంటే మాట్లాడతారు తప్ప సబ్జెక్టు లేకుండా వాస్తవం లేకుండా మేధావులు అనేవాళ్ళు ఎవరు మాట్లాడరంట. మళ్ళీ ఎందుకు పెద్ద మనిషి మాట్లాడుతున్నాడో మాకు అర్థం కావడం లేదు. ఒకటొకటి ఆయన చెప్పిన పాయింట్లు ఒకటొకటి చూసుకుంటూ పోదాం. ఏమది, వృద్ధి రేటు పడిపోయిందంట సార్, మీరు ఇచ్చినారు వృద్ధి రేటు ఏ విధంగా ఉంటుంది, స్థూల ఉత్పత్తి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారనేది మీరు రెండు మూడు సార్లు అసెంబ్లీలో కూడా భాగస్వామ్యంగా అందరూ వివరించి చెప్పినారు. స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఏ విధంగా ఇస్తుంది, ఏ విధంగా వ్యవసాయం కానీ పరిశ్రమ కానీ సేవారంగం కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ వస్తుంది, ఇవన్నీ తెలిసిన నేటివే. ఎక్కడ సార్ పడిపోయింది, ఏది ఎక్కడ పెరిగింది? వాస్తవానికి 2019 నుంచి యాక్చువల్గా ఎకనామిక్ స్లోడౌన్ ఉంది, ఆర్థికంగా ప్రపంచవ్యాప్తంగా స్లోడౌన్ ఉంది, భారతదేశంలో స్లోడౌన్ అయింది, దానికి తగినట్లు ఆంధ్రప్రదేశ్ కూడా స్లోడౌన్ ఉంది. నిజం చెప్పంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ స్లోడౌన్ లేదు, పెద్ద పెద్ద రాష్ట్రాలకు ఉన్నంత స్లోడౌన్ లేదు, ఎందుకంటే మనము అదృష్టానికో దురదృష్టానికో మనం వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రం కాబట్టి పరిశ్రమ సేవారంగం మనకు ఆటోమేటిక్గా మనకు 2014 నుంచి విభజన జరిగిన తర్వాత తక్కువైంది కాబట్టి మహారాష్ట్ర తమిళనాడు అటువంటి రాష్ట్రాలతో పోల్చుకుంటే అంత ఎకనామిక్ స్లోడౌన్ ఎఫెక్ట్ లేదు. అయినా మీ టైం చూద్దాం సార్, మీరు చాలా డబుల్ అంకెలు అని చెప్పుకుంటుంటారు కదా ప్రతిసారి డబుల్ అంకెలు, ఇవి ఒక్కసారి ఈసారి అంచనా వేస్తే 3వ సంవత్సరానికి మనకు యాక్చువల్గా వాస్తవాలు తెలుస్తాయి. అంటే ఇప్పుడు వేసిన అంచనాలు
మూడు సార్లు, ఒకసారి రివైజ్డ్ ఎస్టిమేట్స్ వస్తాయి, అడ్వాన్స్ ఎస్టిమేట్ మొదటిసారి, మొదటిసారి చేసిన రివిజను ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్సు, రెండవసారి చేసిండేది సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేటు, మూడవసారి చేసిండేది థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్. చూద్దాం సార్ మీరు ఇచ్చిండేది. 2016-17 మీరేం చెప్పినారు, 699,000 కోట్లు ఉంది మన స్థూల ఉత్పత్తి అన్నారు. అది మూడవ ఎస్టిమేట్ వచ్చేటప్పటికి, అంటే గత సంవత్సరానికి వచ్చేటప్పటికి -14,891, అంటే 699,000లో 15,000 కోట్లు తగ్గింది. మీరు వేసిన అంచనా కంటే తగ్గింది, అంటే మీరు ఎక్కువ అంచనాలు ఉన్నారని అర్థం. 2017-18 ఇప్పుడు ఇంకా రెండవ ఎస్టిమేట్స్లో ఉన్నారు, ఇంకా మూడవ ఎస్టిమేట్స్ రావాలా. ఇప్పటికే రెండవ ఎస్టిమేట్కే ఆల్రెడీ 10,687, అంటే ఇంచుమించు 11,000 కోట్లు తగ్గింది. అంటే 2016-17 మీరు 699,000 కోట్ల ఎస్టిమేట్స్ ఇస్తే, రెండవ ఎస్టిమేట్ వచ్చేటప్పటికి 1799, అంటే ఇంచుమించు 1800 కోట్లు తగ్గితే, మూడు పోయేటప్పటికి 15,000 కోట్లకు తగ్గింది. రెండవ ఎస్టిమేట్లో ఏదైతే 1800 కోట్లు తగ్గిందో, మూడవ ఎస్టిమేట్ అంటే ఇంచుమించు పక్కా ఫిగరు 15,000 కోట్లు తగ్గింది. 17-18 వచ్చేటప్పటికి మీరు ఇచ్చిన అంచనా 803,000 కోట్లు ఏదైతే ఉందో, రెండవ ఎస్టిమేట్కే 11,000 కోట్లు తగ్గింది. అంటే అందాజుగా ఈ ప్రకారం అంచనాకు పోతే మూడవ ఎస్టిమేట్ వచ్చేటప్పటికి 30-40,000 కోట్లు తగ్గుతుంది మీరు ఇచ్చిన అంచనా. 2018-19 మీరు ఏం చెప్పినారు సార్, బ్రహ్మాండంగా ఆర్థిక ప్రగతి మార్గంలో తీసుకుపోతున్నారు. మీకే తెలుసు అసలు ఎకనామిక్స్, మీరే ఎంఏ ఎకనామిక్స్ చదివినారు, వేరే ఎవరు చదవలేదు అసలు ఈ భారతదేశంలో అన్నట్లు మీరు చెప్పుకున్నారు కదా. 933,000 కోట్లు మీరు అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఇస్తే, మొదటి రివైజ్డ్ అంచనాకు వచ్చేటప్పటికే 70,445 కోట్లు తగ్గింది. ఫస్ట్ ఎస్టిమేట్కే, మొదటి ఎస్టిమేట్ అంటే మీరు 933 ఏదైతే వేసినారో, మీరు 933,000 కోట్లు ఏదైతే మీరు అంచనా అని అంటున్నారో, అది మొదటి ఎస్టిమేట్కే 70,500 కోట్లు తగ్గింది. అంటే అర్థమేం సార్ చెప్తుండేది మీరు, ఎక్కడ సార్ మీరు రెండంకెల ఎక్కడుంది అసలు? మీ ప్రకారం లెక్క పెట్టినట్లయితే మీరు అడ్వాన్స్ ఎస్టిమేట్ 2018-19 15.3% నమ్మేటివేనా సార్? ఇవన్నీ భారతదేశంలో బ్రహ్మాండంగా అన్ని రాష్ట్రాలు కలిపిన దగ్గరనే 7-8% ఉంటే, మీరు మాత్రం 15%, మాదే రెండంకెలు. ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాత కదా మీకు వచ్చేది లెక్క అనేది మీకు తెలుసు. ఇప్పుడు వస్తుంది కదా లెక్క. వాస్తవానికి మీరు 2018-19 ఏదైతే లెక్క చెప్తున్నారో, 933,000 కోట్లు మాది రెండంకెల గ్రోత్ అభివృద్ధి అని చెప్తున్నారో, మొదటి ఎస్టిమేట్కే, మొదటి రివిజన్కే సింగిల్ డిజిట్కు 8.8కి వచ్చేసింది. 8.8% పెరుగుదలని ఫస్ట్ రివైజ్ ఎస్టిమేట్కే వచ్చింది, ఇంకా దాన్ని బట్టి అర్థమవుతుంది. సెకండ్ పాయింట్ సార్ మీరు చెప్పేది, అంటే దట్ మీన్స్ మీరు చెప్పిన రెండంకెల అభివృద్ధి అనేది తప్పు అని క్లియర్గా నిర్ధారణ అవుతూ ఉంది ఇక్కడ. రెండోది సార్ మీరు చెప్పేది, రెవెన్యూ వ్యయము 6.96% పెరిగిపోయింది, 8,949 కోట్లు రెవెన్యూ వ్యయం పెరిగింది. మీరు ఆల్సో చెప్పిన దాంట్లో మానవాభివృద్ధి సుచీల్లోనూ ఆంధ్రప్రదేశ్ తగ్గింది, అది కూడా చూద్దాం సార్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏదైతే మన ఆదాయము ఎస్టిమేషన్ ఉందో ఎంత ఉంది సార్? 2016-17 120,676, అంటే మరి ఇది లేకుండా అందాజుగా నేను చెప్తాను, 2016-17 అందాజుగా 120,000 రూపాయలు. 17-18 వచ్చేటప్పటికి సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్ 1,39,000. 18-19 వచ్చేటప్పటికి 1,51,000. 19-20 వచ్చేటప్పటికి 1,66,000. ఎక్కడ సార్ తగ్గిండేది? సరే, దీస్ ఆర్ నాట్ ఫైనల్ ఫిగర్స్, అయినా కూడా దే ఆర్ ఎస్టిమేట్స్. ఎంత వచ్చింది? 1,66,000, అంటే పెరిగింది కదా సార్ 19-20 కూడా. 19-20 పెరిగింది కదా సార్, ఎక్కడ తగ్గింది? ఏ విధంగా మీరు చెప్పగలుగుతున్నారు తగ్గిందని చెప్పేసి ఇండికేటర్స్లో? ఇన్ఫ్లేషను 6.5% పెరిగింది ఇన్ఫ్లేషన్ ఆయన చెప్పేది. మీరు ఒకసారి ఫిగర్స్ చూసినట్లయితే సార్, యనమల రామకృష్ణ గారు ఎక్కడున్నారో దయచేసి దీని ద్వారా ఒకసారి చూడండి. మనకు భారతదేశం ఫిగర్స్ అంతా చూసినట్లయితే యావరేజ్ భారతదేశము 4.77 ఇన్ఫ్లేషన్ ఉంటే,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3.54 సార్ ఉండేది, 3.54. తెలంగాణ 4.53, తమిళనాడు 5.72, కర్ణాటక 5.57, కేరళ 6.14. అంటే దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలపై కూడా ఇన్ఫ్లేషను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే తక్కువ ఉంది సార్, 3.54. దక్షిణ భారతంలో తక్కువ ఉండేదే కాదు, భారతదేశం యావరేజ్లో కూడా తక్కువ ఉంది. మీరు ఏ విధంగా చెప్తున్నారు సార్? ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్. అంటే ఎవరు చూడరు, అందరు బిజీగా ఉన్నారు కోవిడ్ పనుల మీద, ఏ మంత్రి కూడా దీన్ని చూడని చెప్పి ఏదో సునాయాసంగా చెప్తున్నట్లున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్డ్, ఉద్యోగ అవకాశాలు తక్కువైపోయినాయంట. అసలు 19-20 ఫిగర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి సార్? మీకు చెప్పేదానికి ఇంతవరకు 19-20 ఫిగర్సే ఫైనలైజ్ కాలేదే, ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? 27వ స్థానానికి వచ్చింది మానవాభివృద్ధి ఇండెక్స్లో. ఎప్పుడు ఫిగర్స్ వచ్చినాయి సార్? ఏ ఫిగర్స్ గురించి చెప్తున్నారు? అసలు ఇంతవరకు ఫిగర్సే రాలేదేంగా. అంటే ఇవన్నీ కూడా ఐదర్ రాంగ్ ఫిగర్స్ అన్న చెప్తున్నారు మీరు, లేదా మీరు ఉద్దేశపూర్వకంగానో, లేదా మీకు ఎవరన్నా అందించి తప్పు ఫిగర్స్ ఊరిక మీరు ఉత్సాహంతోనో చెప్పుకుంటూ పోతుండారు తప్ప దీంట్లో వాస్తవాలు లేమనేది అర్థమైపోతుంది. రెవెన్యూ రాబడులు 2019-20 37.9 పడిపోయిందండి. అది కూడా చూద్దాం సార్. రెవెన్యూ రాబడి ఎంత సార్? మీరు చెప్పేది 37.9 పడిపోయింది, అంటే 40% పడిపోయిందంట. ఎక్కడ లెక్కలు చెప్తున్నారు సార్? మీరు లెక్కలు చూసి చెప్తున్నారు. మీరు 5 సంవత్సరాలు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినారు. 2018-19 114,670 కోట్లు, 114,670 కోట్లు అయితే 19-20 వచ్చేటప్పటికి 110,800, అంటే కేవలం 3,799, అంటే 3,800 కోట్లు తగ్గింది సార్. ఇది మనకే కాదు, మొత్తం భారతదేశంలో 19-20 ఎకనామిక్ స్లోడౌన్ వలన అంతా తగ్గింది. మీరు చెప్పినట్లు ఇదేమీ 30% ఏమి తగ్గలేదు సార్. 115,000 మీద 3,000 అంటే ఎంత అవుతుంది సార్? అది 2% అవుతుంది, 2.5, 30% కాదు సార్. ఏ విధంగా చెప్తున్నారు మీరు? రెవెన్యూ వ్యయము 6.96% పెరిగిపోయింది, 8,949 కోట్లు రెవెన్యూ వ్యయం పెరిగింది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ సార్, 2018-19 మీ పరిపాలన లాస్ట్ సంవత్సరంలో 128,569 కోట్లు అయితే 137,518 కోట్లు అయింది 19-20, అంటే 8,948, అంటే 9,000 కోట్లు పెరిగింది. 130,000 మీద 9 కోట్లు ఎంత అవుతుంది సార్? 9,000 కోట్లు మీరే లెక్కేయండి. అంటే ఏ లెక్కలు తీసుకొని మీరు చెప్తున్నారని. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధనమే 35% పడిపోయింది. ఎందుకు పడిపోయింది సార్? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు విచ్చలవిడిగా ఖర్చులు పెట్టాలని చెప్పి క్యాపిటల్ ఎక్స్పెండిచరు, ప్రాజెక్టులు, పెద్ద పెద్ద బిల్డింగులు, మొత్తము హైదరాబాద్ అటువంటి నగరంలో గచ్చిబౌలి అట్లాంటి స్థలములో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు పక్క నుండి, ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు పక్క నుండి 400 సంవత్సరాల క్రితం కట్టిన ఒక నగరంలో 5,000 రూపాయలకు రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ దొరుకుతుంటే మీరు ఏది భూమి ఖరీదుతో పాటు, మీరు భూమి ఖరీదు లేకుండా పొగాకు, అరటి చెట్లు ఉన్న స్థలంలో మీరు ఖాళీ స్థలం ఇచ్చి కట్టేదానికి మాత్రమే మీరు 10,000 రూపాయలు అడుగు ప్రకారం కట్టినారు సార్. దీనిల మీద ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ వలన ఫస్ట్ 6 నెలలు అన్నీ చక్కగా చేయాలని చెప్పి రివర్స్ టెండరింగ్ అనే పద్ధతికి రావాలా? ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, బిల్డింగ్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ 30-40 కోట్లతో మీరు రోడ్లు ప్లాన్ చేసినారు. అంత పెట్టుబడి పెట్టేదానికి మన దగ్గర శక్తి ఉందా, స్తోమత ఉందా? కాంట్రాక్టర్ల కోసం మీరు పనులు పెడుతున్నారా, లేకుంటే అభివృద్ధి కోసం పనులు పెడుతున్నారని చెప్పి ఆగినందుకు స్లో అయింది తప్ప వేరే కారణం లేదు సార్. ఇప్పుడు అన్నీ పికప్ అయినాయి. దురదృష్టవశాత్తు 3 నెలల నుంచి కోవిడ్ వలన ఆగినాయి. ఈరోజు మీరు పోలవరం ప్రాజెక్ట్ చూసినట్లయితే ఎంత వేగవంతంగా పని జరుగుతుందో మీకే తెలుస్తుంది. నెక్స్ట్ ఏమి, మొత్తం బడ్జెట్ వ్యయంలో 6.6% పడిపోయింది. టోటల్ ఎక్స్పెండిచర్ మొత్తం పడిందంట. 2018-19 163,690 కోట్లు మీరు ఖర్చు పెడితే 19-20 ప్రీ యాక్చువల్కి వస్తే 174,757, అంటే మీరు 164,000 కోట్లు మీరు ఖర్చు పెడితే టోటల్గా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 175,000 కోట్లు, అంటే 11,000 కోట్లు ఎక్స్ట్రా పెట్టినాం కానీ తగ్గలేదు సార్. మీరు ఏదో తగ్గింది వేయమని అంటున్నారు. ఒకసారి లెక్క చూడండి సార్. మీరు ఎనిమల్ రామకృష్ణ గారు ఎక్కడున్నారో మీరు
రెవెన్యూ డెఫిసిట్ 91% పెరిగింది. రెవెన్యూ డెఫిసిట్ ఫిజికల్ డెఫిసిట్ తగ్గింది సార్. ఎందుకు తగ్గింది అనే దాన్ని కూడా చెప్తా. ఇంచుమించు 14 అంటే మీరు 40,000 కోట్ల పెండింగ్ బిల్లులు పెట్టిపోతుంది, 20,000 కోట్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మీద మీరు పవర్ డిస్కామ్స్ మీద ఎక్కువ చేస్తారు. ఎక్కువ చేసి పెట్టిన తర్వాత ఈరోజు మేము వచ్చిన తర్వాత మీ పాత బకాయిలంతా కట్టాల్సి వస్తే ఫిజికల్ డెఫిసిట్ పెరగక తగ్గుతుందా సార్? అందాజుగా 14,832 కోట్లు అంటే 15,000 కోట్లు దేనికి దేనికి కట్టినామో చెప్తా. ధాన్యం సేకరణ కోసం 960 కోట్లు, విత్తనాల సబ్సిడీ మీరు కట్టాల్సినది 384 కోట్లు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ఎంఎస్ఎంఈలకు మొన్ననే 9,963 కోట్లు మీ బకాయిలే సార్. ఇవన్నీ విద్యా దీవెన అంటే మీరు పెట్టిన బకాయిలు 1,880 కోట్లు, ఆరోగ్యశ్రీ మీరు పెట్టిన బకాయిలు 680 కోట్లు, రైతుల విద్యుత్ సబ్సిడీ మీరు పెట్టిన బకాయిలు 8,655 కోట్లు, అగ్రిగోల్డ్ మీరు పెట్టిన బకాయిలు 264 కోట్లు, రైతులకు వడ్డీ లేని రుణాలు మీరు పెట్టిన బకాయిలు 1,046 కోట్లు, ఇంచుమించు 14,800 అంటే 15,000 కోట్లు సింపుల్గా ఇక్కడనే కనపడుతుంది సార్. ఇవన్నీ కట్టినందుకే ఫిజికల్ డెఫిసిట్ రెవెన్యూ డెఫిసిట్ పెరుగుతుంది సార్. ఇదేం కొత్తగా మీరు ఆనవాయితీగా మాకు ఇచ్చిపోయింది సార్ లెగసీ ఇది. ఆ తర్వాత ఏం చెప్పినారు, వడ్డీ చెల్లింపులు అంట, వడ్డీ చెల్లింపులు ఎక్కువైనాయంట, అది కూడా చూద్దాం సార్. 2018-19లో మీరు 15,341 కోటి మీరు వడ్డీ చెల్లిస్తే 16,392 కోట్లు, 1,000 కోట్లు పెరిగింది, అది తప్ప 1,000 కోట్లు. మీది పాత లెక్క చూద్దాం. 15-16లో 9,848 కోట్లు మీరు వడ్డీ చెల్లించినారు, 16-17లో 11,697 కోట్లు వడ్డీ చెల్లించినారు, 17-18లో 13,846 కోట్లు వడ్డీ చెల్లించినారు, 18-19లో 15,341 కోటి చెల్లించినారు. అందాజుగా అదే ప్రకారంగా మీకంటే తక్కువనే మేము 16,392 కోట్లు చెల్లించినాం సార్. మీరు 9,848 నుంచి 11కి ఎట్లా తీసుకుపోతుంది, 11,000 నుంచి 13కి ఎట్లా తీసుకుపోతుంది, 13 నుంచి 15కి ఎట్లా తీసుకుపోతుంది, 15 నుంచి 15 బదారు గారా సార్? సంవత్సరము ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లో ఏదైతే మనం ఎక్కువ అప్పు చేస్తామో ఆ అప్పు పరిధిలో ఆటోమేటిక్ వడ్డీ పెరుగుతుంది. లోన్ రీపేమెంటు మీరు కట్టినది వాపస్ కట్టినది ఎంత, 2,682 మీరు 15-16లో కడితే, 3,078 మీరు 16-17లో కడితే, 6,650 మీరు 2017-18లో కడితే, 10,933 మీరు 18-19లో కడితే, 15,000 చిల్లర అంటే ఇంచుమించు మీకంటే ఒకటే సంవత్సరమే 5,000 కోట్లు తీసుకున్న అప్పును ఎక్కువ శాతం మేము చెల్లించినాం సార్. చూసుకోండి రామకృష్ణ గారు, మీరు ఈ లెక్కలన్నీ చూసుకోకుండా ఏదో కోవిడ్ ఉంది కదా అని చెప్పి ఇంట్లో రిలాక్స్ అయిపోయి ఎవరు చూసుకోవడం లేదులే అని చెప్పి 2 ప్రెస్ మీట్లు పెడితే, బహిరంగ మార్కెట్ అప్పులు డెట్ టు జిఎస్టిపి ఎందుకైంది సార్? ఓపెన్ మార్కెట్ లోన్సు కరెక్టే, ఓపెన్ మార్కెట్ లోన్సు మామూలు కంటే కూడా కొద్ది ఎక్కువైంది. ఎందుకు ఎక్కువైంది సార్? ఎందుకు ఎక్కువైందంటే మీరు 20,000 కోట్లు మీరు విద్యుత్ కంపెనీకి సివిల్ సప్లైస్కి బకాయిలు పెట్టిపోతుంది, 40,000 కోట్లు పెండింగ్ బిల్లు కట్టిపోతుంది. ఎంతో కొంత అయితే ఎఫ్ఆర్బిఎం అనేది లిమిట్ ఉంది, లిమిట్కు కొద్దిగా గొప్ప ఇటు అటు అయితే అది ఎఫ్ఆర్బిఎం లిమిట్ 3% అయితే మీ 5 సంవత్సరాల పాలనలో ఎప్పుడైనా కానీ మీరు దాంట్లో ఉండరు సార్. మీరు ప్రతిసారి ఎక్కువనే, మీకంటే కొద్దిగా తక్కువలోనే ఉన్నాం, ఇంకా కొద్దిగా ఇటు అటు జరుగుతాయి. ఇంకా మీరు నేర్పించినది కదా రాష్ట్రానికి అప్పులు. ఈ విధంగా మీరు ఏవేవో చేసి ఈరోజు ఈ అంకలన్నీ తెచ్చి మీరు పబ్లిక్ అందరికి కూడా ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చూపించడం మాత్రము చాలా తప్పు. మీరేదో అంటున్నారు రాబడి రాలేదు తక్కువైందని చెప్పి, ఏమని మీరు 62,000 కోట్లు మాత్రమే రాష్ట్రం పన్ను అంటున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పన్ను ఆదాయం వచ్చేసి 67,000 కోట్లు కాదు సార్, 62,473 కోట్లు మన రాష్ట్రంతో వచ్చిన పన్ను అయితే, కేంద్రం నుంచి కూడా మనకు వాటా 52,000 కోట్లు కలుపుకుంటే టోటల్ 1,14,772 కోట్లు సార్. మీరు చెప్పిండే తప్పు, మీరు 67,000 కోట్లు అంటున్నారు కాదు, రాష్ట్రానికి వచ్చిన మొత్తము పన్ను ఆదాయం అంతా కలిసి 1,14,000 కోట్లు సార్. కేంద్రం నుంచి వచ్చే పన్ను వాటా కూడా రాష్ట్రాందే. మీరు తీసుకున్న అప్పు చెప్తారు కదా సార్, మీరు ఏమని ఎక్కువ అప్పు చేసినారని చెప్పి, అప్పు నుంచి స్థూల ఉత్పత్తి నిష్పత్తి తీసుకున్నట్లయితే 2003 అంటే ఎప్పుడైనా కానీ మీరు గమనించండి, 1994-95
అప్పు టు స్థూల ఉత్పత్తి నిష్పత్తి తీసుకుంటే 18% ఉండేది, క్రమక్రమంగా మీ బ్రహ్మాండమైన పాత పాలనలో 30% తీసుకుపోయినారు. 31% 18.5 నుంచి 31% తీసుకుపోతే 2004 నుంచి 2014 వరకు మళ్ళీ 10 సంవత్సరాలు మీరు లేకుండా ఉన్న ప్రభుత్వాలు దానిలను 31% నుంచి 22% తగ్గించినారు. తగ్గిస్తే మళ్ళీ మీరు 5 సంవత్సరాల్లో మీరేం చేసినారు, 22% నుంచి మీరు మళ్ళీ 28% తీసుకుపోయినారు. మీరు మాకు విపరీతమైన అప్పులు మాకు ఇచ్చిపోయినందుకు మాకు ఇబ్బందుల్లో, ఆ అప్పు నుంచి 1 సంవత్సరంలో బయటపడలేము కదా సార్. కాబట్టి మేము కూడా మీ మాదిరే, మీరు ఏదైతే అప్పుల దీంట్లోకి తీసుకుపోయినారో ఎంతో కొంత స్లోగా విత్డ్రా కావాలో తప్ప దాన్ని ఒకటే రోజు అర్ధరాత్రి మేము చేసేదానికి వీలు పడదు అని చెప్పి తెలియజేస్తాం. నెక్స్ట్, రాష్ట్రాన్ని కమ్మిన వైసీపీ రాక్షస మాయ. బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమం సాగడానికి సగం కోత పెట్టారు. ఇవన్నీ సాంఘిక సంక్షేమంలో తక్కువ చేసినాము, ఇంకోటి చేసినాము, ఇంకోటి చేసినాము, యువజన సంక్షేమం తక్కువ చేసినారు, ఇవన్నీ ఏదో చెప్తున్నారు. సో అది కూడా చూద్దాం. బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమానికి కాల రాశారంట. ఎట్లా కాల రాసినారు సార్ మాకు అర్థం కాలే. ఎందుకంటే 18-19లో మీరు సంవత్సరం ప్రకారం చూసినట్లయితే మీరు 5,680 కోట్లు ఖర్చు పెడితే ఏకంగా ఈ ప్రభుత్వము 19-20లో 21,911 ఇంచుమించు 300,000 కంటే ఎక్కువ అయిపోయింది. ఏ విధంగా కాల రాసినారు, ఏవేవి ఖర్చు పెట్టినారని కూడా చెప్తాను. ఇదే ఒకవేళ జూన్2019 నుంచి జూన్2020 వరకు తీసుకున్నట్లయితే ఒక బీసీ సంక్షేమానికి అంటే ఏప్రిల్ నుంచి మార్చ్ కాకుండా జూన్, ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ వరకు చూసుకున్నట్లయితే బీసీ సంక్షేమానికి 20,010 కోట్లు బీసీ సంక్షేమానికి, ఎస్సీల సంక్షేమానికి 6,781 కోటి, ఎస్టీల సంక్షేమానికి 2,232 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి 1,806 కోట్లు. ఎక్కడెక్కడ పెట్టినారని కూడా చెప్తాను. వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ రైతు భరోసా, అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, సున్నా వడ్డీ, వసతి దీవెన, వాహనమిత్ర, గోరుముద్దలు, నేతన్న నేస్తం, రీస్టార్టు, చేదోడు, సంపూర్ణ పోషణ, ఆరోగ్య ఆసరా, విద్యా దీవెన, కంటివెలు అన్ని లెక్కేసినట్లయితే 20,010 కోట్లు బీసీలకు, 6,781 కోటి ఎస్సీలకు, 2,232 కోట్లు ఎస్టీలకు, మైనార్టీలకు 1,806 కోట్లు ఖర్చు పెడితే మీరు తక్కువ చేసినామని అంటారు. ఎక్కడ మీ ఖర్చు, ఎక్కడ ఈ ఖర్చు సార్? రామకృష్ణుడు గారు మీరు ఏ విధంగా లెక్కలేసుకుంటున్నారు అసలు? నాకైతే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే 2018-19 బీసీ వెల్ఫేరు, ఎస్సీ ఎస్టీ వెల్ఫేరు, మైనార్టీ వెల్ఫేర్ చూస్తే 5,680 కోట్లు సంవత్సరం పరంగా చూసుకుంటే, అంటే ఏప్రిల్ టు మార్చ్ చూసినట్లయితే 21,911 కోట్లు, అంటే ఇంచుమించు 4 గంటలు దాదాపు ఇవన్నీ లెక్కేసినట్లయితే ఏ విధంగా తగ్గిందని చెప్తున్నారు మాకైతే అర్థం కావడం లేదు. ఆ తర్వాత సాంఘిక ఎస్సీ ఎస్టీ సప్లాన్ తక్కువైంది అని అంటున్నారు, అది కూడా చూద్దాం. 2018-19 11,766 కోట్లు మీరు ఖర్చు పెడితే, 19-20 13,815 కోట్లు మేము ఖర్చు పెడితే 2,000 కోట్లు పెరిగింది. ఎక్కడ సార్ ఎక్కడ తగ్గింది అసలు? ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేరు, శిశు సంక్షేమము, స్త్రీ సంక్షేమం చూసినట్లయితే దాంట్లో మళ్ళీ ఏ విధంగా ఈనాడు పేపర్లో రాస్తారు, మహిళా శిశు సంక్షేమం, వికలాంగులకు వృద్ధి 10.5% కోత పెట్టారు. కోత ఎక్కడ సార్ కోత పెట్టింది? అది 19,98 కోట్లు ఖర్చు పెడితే 19-20కి వచ్చేటప్పటికి 2,491, అంటే ఇంచుమించు 500 కోట్లు పెరిగింది. ఎక్కడ తగ్గింది? ఎవరు చూస్తుండారు ఇదంతా అసలు? యూత్, కల్చర్ అండ్ టూరిజం, అది తగ్గిందంట. వాళ్ళు పెట్టినారు చూద్దాం అది కూడా ఎంత పెట్టినారనేది. వాళ్ళ అప్పట్లో యువనేస్తం అని పెట్టినారు, బ్రహ్మాండమైన స్కీములు, యువనేస్తము, తర్వాత పొలం పిలుస్తుంది, బడి పిలుస్తుంది, చివరకు పసుపు కుంకుమ, ఇట్లాంటి సినిమా పేర్లన్నీ కూడా, సినిమా డైలాగులు, సినిమా పేర్లు పెట్టినారు. ఎంత పెట్టినారు? 2017-18 500 కోట్లు కేటాయిస్తే 0 ఖర్చు, 18-19 1,000 కోట్లు ఖర్చు కేటాయిస్తే 273 కోట్లు. అంటే యువనేస్తం యువనేస్తం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా యువకులకు తెలుగుదేశం పార్టీ ఏదో చాలా చేసినట్లు ప్రతి ఒక్కరికి అడ్వర్టైజ్మెంట్ చేసి తీరా చేసింది ఏమంటే 5 సంవత్సరాలుగాను 273 కోట్లు మాత్రమే. ఇది వీళ్ళిచ్చిన ఖర్చు. ఇంకా కాపునేస్తం పోయినట్లయితే మొత్తం 5 సంవత్సరాలు కలిసి 3,150 కాపు వెల్ఫేర్కు 3,150 కోట్లు 5 సంవత్సరాలు కలిసి కేటాయించి ఖర్చు పెట్టినది 2,000 కోట్లు. ఈ ప్రభుత్వము
2,800 crore ఒక్క సంవత్సరంలో ఖర్చు పెట్టింది. అవి కూడా చెప్తా ఫిగర్స్. ఎక్కడ సార్ ఇంత అన్యాయంగా అసలు పూర్తి ఏం బేసిస్ మీద ఈ లెక్కలు చెప్తున్నారు, ఏం బేసిస్ మీద మీరు మాట్లాడుతున్నారు అనేది మాకు అసలు ఆశ్చర్యకరంగా ఉంది. టోటల్గా చూసినట్లయితే ఇంచుమించు జూన్ 2019 నుంచి జూన్ 2020 వరకు లెక్కేసినట్లయితే మొత్తం వెల్ఫేర్ గాను బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అన్ని లెక్కేసినట్లయితే ఇంచుమించు 3,99,00,000 బెనిఫిషరీస్ లబ్ధిదారులు 3,99,00,000 బెనిఫిషరీస్ ఉంటే 3,99,00,000 మంది బెనిఫిషరీస్ గాను 42,603 కోట్లు దాదాపు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది చూసిన తర్వాత అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఆయన అంటారు మళ్ళీ ఏమంటారు ఆయన, కోత వాత రోత అంట. కోత వాత రోత రైము మళ్ళా దీంట్లో కూడా, ఎక్కడ కోత ఎక్కడ వాత. వాళ్ళు 5 సంవత్సరాలు అందరికి కోతలు పెట్టి వాతలు పెట్టి అదే అలవాటైనట్లుంది. ఈ స్కీమ్స్ అన్నీ చూడండి, కొత్త స్కీమ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ స్కీమ్లన్నీ చూసిన తర్వాత ఎక్కడన్నా కానీ కోత కానీ వాత కానీ రోత కానీ ఉందా అని చెప్పి ప్రజలే ఈరోజు డిసైడ్ చేసుకోవాలి. పెన్షన్ కానుక ఉంది, ఆసరా ఉంది, అమ్మ ఒడి ఉంది, చేయూత ఉంది, ఫీ రీఎంబర్స్మెంట్, జగనన్న విద్యా దీవెన ఉంది, జగనన్న వసతి దీవెన ఉంది, వాహనమిత్ర ఉంది, జగనన్న చేదోడు ఉంది, హాకర్లు అంటే ఎవరైతే పాపం చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్లకు, నేతన్నకు, మరి మత్స్యకారులకు, గోరుముద్దలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, నాడు నేడు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యం, మీరైతే 6 నెలలు 9 నెలలు సంవత్సరాలు పెండింగ్ బిల్లులు పెడుతుండ్రు. ఇప్పుడు దాదాపు 15 రోజులు కూడా పెండింగ్ బిల్లు లేదు ఆరోగ్యశ్రీ ఎక్కడైనా కానీ ఆసుపత్రుల్లో. కాలేజీలకు ఏదైతే ఫీ రీఎంబర్స్మెంట్ ఉందో అప్ టు డేట్ ఉన్నాయి పేమెంట్లు. ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఆసరా నాడు నేడు 104, 108 మొన్న 1,088 అంబులెన్స్లు గౌరవ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేస్తే మొత్తం యావత్ భారతదేశం అంతా అప్రిషియేట్ చేసి కాక ఇంటర్నేషనల్ కూడా అప్రిసియేషన్ వచ్చింది. కోవిడ్ టైమ్స్లో ఇంత మంచి నిర్ణయము, ఇంత ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం అని చెప్పి మీకు ఏది కనపడుతున్నట్లేదు. వాత రోత ఇంకా ఏదో చెప్తాడు ఆయన. హౌసింగ్ ఈరోజు దాదాపు 30 లక్షల మందికి పట్టాలు ఇవ్వాలి ఇవ్వబోతుంది ప్రభుత్వం. ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఏదన్నా ఒక్కటన్నా కానీ ప్రజా సంక్షేమం కానీ ప్రజా సంక్షేమము దృష్టిలో లేకుండా చేసిన స్కీమ్ ఒక్కటన్నా ఉందా అని. ఇవి కాక మళ్ళీ వాళ్ళు నీ 2 రోజుల నుంచి ఢిల్లీకి పోయినామంట. ఢిల్లీకి పోయిన తర్వాత ఏదో ఫైనాన్షియల్ దీని గురించి పోయినాము. ఒకరు ఒక పేపర్లో ఏమి రాస్తారంటే మనం పోయి పెట్టిన ప్రపోజలు వాళ్ళు అసలు వినలేదని ఒకరు. అసలు ఎవరు మీరు ఎవరు లేరే ఎట తెలుసు మెక్కిది ఎవరన్నా ఉండారా లోపల. మేము ఉండేది ఇద్దరు ముగ్గురము గౌరవ మంత్రివర్యులతో పాటు. అంటే ఇది ఊహరా లేకుంటే బాగా జరిగేది కూడా మీకు బాగా జరుగుతుందని బాధన లేదా ఎందుకు నాకు అర్థం కాలేదు. ఇంతే ఈవెన్ ఆలోచన రాయడము ఆ ఇది కూడా మీకు ఈ రాష్ట్రానికి బాగా ఏది జరగకూడదు అనేది అంత ఉందే అని చెప్పి ఎవరెవరైతే అవన్నీ రాస్తున్నారు. పోయినది ఎందుకు పోయినది లోకల్ బాడీ గ్రాంట్స్ పెండింగ్ ఉండే దయచేసి రాష్ట్రానికి రావాల్సిన బ్యాలెన్స్ ఇవ్వండి మేడం అంటే కేంద్ర ప్రభుత్వము గత 3 నెలల క్రితము లోకల్ బాడీ గ్రాంట్స్ ఏవైతే పెండెన్సీ ఉందో కోవిడ్ సందర్భంగా రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది లోకల్ బాడీస్ కానీ పాప రిలీజ్ చేసినారు కొద్దిగా ఉంది అది కూడా చేస్తామని అన్నారు. ఆ తర్వాత జిఎస్టీ కాంపెన్సేషను పాతది ఏది 2017-18 2019-20 ఆ పాత 237 కోట్లు ఒక పెండెన్సీ ఉంది. ఆ పెండెన్సీ రికన్సిలేషన్ వల్ల జిఎస్టీ కౌన్సిల్కు సిఏజీకి రికన్సిలేషన్ ఉంది అది కూడా రికన్సిల్ అయింది కాబట్టి ఇస్తామని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే 3,800 కోట్లు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది రీఎంబర్స్మెంట్ కావాలంటే అదొక ఆడిట్ అనేది ఒకటి ఉండింది ఆడిట్ కూడా కంప్లీట్ అయింది ఇస్తామని చెప్పినారు. దాని తర్వాత ఏదైతే వెనుకబడిన పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారము వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించిన 7 జిల్లాలకు సంబంధించిన గ్రాంట్ అంటే అది కూడా పాపం రిలీజ్ చేస్తామని అన్నారు. రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ చూస్తాం కన్సిడర్ చేస్తామని అన్నారు. సో ప్రతి ఒక్కటి కూడా మనం పోయి అడిగినదేంది ఏదైతే మన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉందో మన రైస్ సబ్సిడీ దాన్ని కూడా పెండెన్సీ ఉండేది అది కన్సిడర్ చేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రిలీజ్ చేస్తామన్నారు. మేము పోయినదేంది, మేము అడిగినదేంది, మీరు రాసేదేంది, రాసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో. ఇంత అన్యాయంగా నా పూర్తి అంటే ఏం న్యూస్ దొరకడం ఇప్పుడు వాళ్ళు ఉన్నారు ఉండేది లేనిటివి చెప్పుకొని తిరుగుతుంటారనమాట. మనమేమి ఏదైనా కానీ జరిగిన తర్వాత వచ్చిన తర్వాత చెప్తే బాగుంటుందని చెప్పి మన ఊరికి అడ్వర్టైజ్మెంట్ కోరుకోవడం లేదు.
సింపుల్గా అడ్వర్టైజ్మెంట్ లేకుండా ఖర్చు తక్కువతో పోయి పనులు చేసుకొని వచ్చుకుంటున్నాం. వాళ్ళ మాదిరి ఊరికి పొద్దున్న లేచిన నుంచి 10-15 మంది పోయి టైం వేస్ట్ చేసుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో సుజనా చౌదరి గారు మళ్ళీ దాంతోపాటు రామాయపట్నం మన పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించిన రామాయపట్నం పోర్ట్ కానీ కడప స్టీల్ ప్లాంట్ కానీ ఇండస్ట్రియల్ మన పరిశ్రమకు సంబంధించిన ఇన్సెంటివ్స్ కానీ ఇవన్నీ కూడా అడగడం జరిగింది. ఇది కాక దీంతోపాటు సుజనా చౌదరి గారు నిన్న చెప్తారు ఏమని, వాళ్ళకి అడ్వైజర్లు ఉండరు కదా, ఎట్లా పోయి అడిగినారు, ఇండివిజువల్ ఎవరో ఇస్తారంట. ఎవరు ఇండివిజువల్ మీకు తెలుసునా అండి? మీరు ఉన్నారు డిస్కషన్లో? డిస్కషన్లో మీరు లేరు. మేము ఒక సింగిల్ పేపర్ ఎవరికి ఇచ్చినది లేదు. మీకు ఎట్లా తెలుసు ఇవన్నీ? డిస్కషన్లోనా మీరు లేరు. మేము ఒక పేపర్ అన్నా అక్కడ రిప్రజెంటేషన్ ఈ సబ్జెక్టుకు సంబంధించినది ఇచ్చింటే అప్పుడు మీరు పేపర్ను బట్టన్నా చెప్పవచ్చు. అంటే ఇంత అన్యాయం అండి. మేము ఏమన్నామంటే ఒక పర్టికులర్ సంస్థ ఉంది, ఆ పర్టికులర్ సంస్థ వాళ్ళు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చేదాంతో పాటు కోవిడ్కు సంబంధించి అందులో కొంత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అసిస్టెన్స్తో పాటు కొంత గ్రాంట్ కూడా ఇచ్చేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు సోవరేన్ గ్యారంటీ ఇచ్చేదానికి మీరు ఒకవేళ ఒప్పుకుంటే దెన్ మేము ప్రొసీడ్ అవుతామని చెప్పి పర్మిషన్కు పోయినాం. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మీకు ఎట్లిస్తారు అంట. ఇప్పుడు ఉదాహరణకు ఒక బ్యాంక్ ఏ ఉంది, ఆ ఏ బ్యాంక్ మనకు ఒక శాతం వడ్డీ, ఒక 10% వడ్డీకి 1,000 కోట్లు ఇస్తున్నారు. ఇంకొక బి అనే వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థ 10 కాకుండా 8% ఇస్తాము, ఇంకా బెటర్ రేట్లో ఇస్తాము, కోవిడ్ సందర్భంగా మేము దానికి అడిషనల్గా గ్రాంట్ కూడా ఇస్తామని చెప్తే మేము పోయి అడగడంలో తప్పుందా? అయితే ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు అసలు. నాకైతే నిజంగా అంత బాధ్యత గల పోస్టులలో ఉండి ఇవన్నీ ఊహాగానం ఇవన్నీ చేసుకుంటున్నారంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. యనమల రామకృష్ణుడు గారు, ఏదైనా కానీ మీకేదో నాకు చూస్తే మంచి జరిగేది మీకు ఇష్టం ఉన్నట్లేదు, మంచి అంటూ ఏమైనా జరుగుతుంది మాత్రం బాధ ఉన్నట్లుంది. వీళ్ళు అన్ని స్కీమ్లు బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు చాలా ప్లాన్గా సిస్టమేటిక్గా నడుపుతున్నారు, రాష్ట్రం అంతా కూడా ఈవెన్ ఇంత కోవిడ్ నుంచి అల్లాడిపోయే పరిస్థితులు కూడా మొత్తం మీద పరిపాలన కరెక్ట్గా చేస్తున్నారు సవ్యంగా అని చెప్పి మీకు బాధ కలుగుతున్నట్లుంది. అందుకని పబ్లిక్ అందరికీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చడానికి ప్రతి ఒక్క అంకె తప్పు, ప్రతి ఒక్క ఎస్టిమేషన్ తప్పు, ప్రతి ఒక్కటి తప్పు. అందుకని మిమ్మల్ని చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి తిరువల్లువారు చెప్పినదనమాట, పాళ్ళార్ మునెప్పాయన్నల్ల సొల్లువన్ ఇల్లరుం ఇల్లప్పు పాదం. అంటే ఏమది అర్థం అంటే, ఇంటెలిజెన్స్ ఇన్ సిల్లీ బ్యాంటర్ టు ద కంటెంప్ట్ ఆఫ్ మెనీ అట్రాక్ట్స్ ఆల్ రౌండ్స్ కాన్ అని. పాళ్ళార్ మునియప్పాయనల్ సొల్లువన్ ఇల్లరుం ఇల్లప్పాదం. అంటే ఎప్పుడైనా కానీ అనవసరమైన మాటలు మాట్లాడి, తప్పు మాటలు మాట్లాడి, సంబంధం లేని విషయాలు మాట్లాడితే ప్రజల దృష్టిలో మనము, వాళ్ళ దృష్టిలో మనం తక్కువ అవుతాం తప్ప ఎక్కువ కామనేది రామకృష్ణ గారు దయచేసి, పెద్ద మనిషి అయిన తిరువల్లువారు, తిరుక్కురల్లో ఉన్న భాగాలు ఇవన్నీ మీకు బాగా కరెక్ట్ వర్తిస్తుండే. నెక్స్ట్ టైం ఏదన్నా కానీ మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఫ్రీగా ఉండారు మీరు, మాకు అర్థమవుతుంది, ఫ్రీగా ఉండారు కాబట్టి మంచి పుస్తకాలు చదవండి, మంచి అభిప్రాయాలు ఐడియాలు ఇవ్వండి. అంతేగాని ఇట్లా రాంగ్ ఫిగర్స్ ఇచ్చేసి పబ్లిక్ అంతా అందరికీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మాకు ఇబ్బంది పెట్టి పనులు చేసుకునే వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి మీరు చెప్పిన తప్పుడు ఆరోపణలకంతా సమాధానాలు చెప్పుకుంటూ మా సమయం కూడా వేస్ట్ చేసుకుండా దయచేసి మీ పెద్దరికానికి కరెక్ట్గా ఏదన్నా కానీ కరెక్ట్గా సలహా ఇవ్వండి, లేదా కరెక్ట్గా మీరు అబ్జర్వేషన్ చెప్పండి, కానీ ఇది మాత్రం వద్దండి. ఏదండి ఎవరు ఎందుకు ఇట్లా మేమే చెప్తున్నా, ఇప్పుడు నేను చెప్తున్నా కదా. సి దెర్ ఇస్ అ పర్టికులర్ కంపెనీ, ఆ పర్టికులర్ కంపెనీ ఆర్ అ ఫర్మ్ ఆర్ ఎన్ ఇన్స్టిట్యూషన్ ఆర్ అ బ్యాంక్ ఆర్ అ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దట్ ఈజ్ విల్లింగ్ టు గివ్ లోన్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అలాంగ్ విత్ సర్టన్ గ్రాంట్ పోర్షన్ ఆల్సో ఆఫ్ దట్ కాంపొనెంట్ టు గవర్నమెంట్స్ ఆర్ టు కంపెనీస్ ఆర్ టు ఇన్స్టిట్యూషన్స్. ఈ విధంగా ఒక ప్రపోజల్ ఉంది, మీరు దానికి యాక్సెప్టబుల్ అయితే, మీరు గ్యారంటీ ఇచ్చేదానికి మీరు ఓకే అని అంటే కనుక మేము డ్యూడెలిజెన్స్ సగం డ్యూడెలిజెన్స్ చేయడం జరిగింది. బ్యాలెన్స్ డ్యూడెలిజెన్స్కు మన ఫారెన్ ఎంబసీ ఏదైతే ఉందో ఆ ఎంబసీని అడిగినాం టు డూ డ్యూడెలిజెన్స్. దాని తర్వాత ఇఫ్ యూర్ యాక్సెప్టబుల్ వీ విల్ గో అన్నాం. ఇప్పుడు ఒక బ్యాంక్ ఉంది, బ్యాంక్ 8-10% ఇస్తుంది, ఇంకొక బ్యాంక్ వచ్చి 8% మేము ఇస్తామని అన్నప్పుడు తప్పేముంది తీసుకునేదానికి? ఫైనల్గా ఇచ్చేవాడు ఆలోచన చేయాలి, కానీ తీసుకునే వాళ్ళకి తక్కువ వడ్డీకి వచ్చినప్పుడు వాళ్ళకేం బాధ నాకు అర్థం కల. ఇంతవరకు ఇంకా ప్రిలిమినరీ స్టేజ్లో ఉంది కాబట్టి ఐ డోంట్ వాంట్ గివ్ ద డీటెయిల్స్. వెన్ సంథింగ్ వర్క్స్ అవుట్ డెఫినెట్లీ వి విల్. ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నప్పుడు, బికాస్ దిస్ ఇస్ బేసిక్లీ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్,
ఆర్ యూ యాక్సెప్టబుల్ ఆర్ నాట్ టు గివ్ గ్యారంటీ అని అంతే. పార్డన్ మీ, అంటే ఒక్కటి ఉందండి కాంటాక్టా, అంటే జనరల్గా ఇప్పుడు ఫైనాన్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా కొద్దిగా సర్టన్ లిమిటేషన్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే మిగతా డిపార్ట్మెంట్ల మాదిరి వన్ సబ్జెక్ట్ కాదు, ఒక 10 సబ్జెక్టులు డీల్ చేస్తుంటారు, ప్రతిదీ ఫైనాన్స్తో కూడినది. అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఏదైనా కానీ ఒక ఫిగర్ ఇచ్చినప్పుడు అది తూచా తప్పకుండా పర్ఫెక్ట్గా ఆ సెట్ అయ్యేది ఉంటుందన్నమాట. మనం కొంచెం బ్రాడ్గా కొంత వెసులుబాటుతో పాటు ఇటు అటు అని చెప్పేది. ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉంటుంది వేరే డిపార్ట్మెంట్లో, ఎప్పుడు తయారవుతుంది అంటే సుమారు 3 నెలలు అని చెప్పొచ్చు. 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు, 6 కావచ్చు. ఫైనాన్స్లో ఎంత అండి అంటే అది ఫిగర్ కరెక్ట్గా డాట్తో పాటు వస్తుంది తప్ప సుమారు అని చెప్పనీకి రాదు కదా. బట్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైనా కానీ మీరు మన యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ మీ, నేనే ఉండ కదా, నేను చెప్తాను చెప్పండి. ఇచ్చినాం కదా, ఇచ్చినాం కదా, అందరికి ఇచ్చినాం. అంటే యాజ్ ఆఫ్ నౌ సెకండ్ ఇయర్ ఇంకా వీ హావెంట్ టేకెన్ అ డెసిషన్, బట్ ఫస్ట్ ఇయర్ అప్పుడు ఏమైందంటే ఇమ్మీడియట్గా దెర్ వాజ్ అ వాటర్ ప్రాబ్లం. సో ముఖ్యమంత్రి గారు అప్పుడు అసెంబ్లీ జరుగుతున్నప్పుడు స్ట్రైట్ అవే ఏమన్నారంటే మొత్తం 175 నియోజకవర్గాలకు కూడా యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్పట్లో 67 మంది మేమున్నా కూడా ఎవరికి ఇవ్వలేదు. మేము 47 మంది ఒకసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి ఇట్లా వాళ్ళకి ఇస్తున్నారు, మేము కూడా ఎమ్మెల్యేలే కదా అంటే నేను ఇవ్వను అని డైరెక్ట్గా చెప్పినాడు. ఇవ్వను అని ఎక్కడంటే అప్పుడు ఇరిగేషన్ బంగ్లాలో, అప్పుడు తన ఆఫీస్ క్యాంప్ ఆఫీస్, నీ 47 మంది పోతే కూడా నేను ఇవ్వను అని అన్నాడు అనమాట. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం గౌరవ ముఖ్యమంత్రి గారు 175 మందికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ దేర్ తెలుగుదేశం, వెదర్ దేర్ జనసేన ఆర్ ఎనీ పార్టీ, అందరికి ఇచ్చేసేయండి అని చెప్పి వన్ కోటి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఓకే.